वेलकम टू क्यू डबल आई न्यूज नेनु मी श्रीनिवास निजम चेप्पे दम्मु मीकुंदा निजम रासे सत्ता माकुंदी कोत्तवलस मंडलम मोमनवानी पालेम वद्दगल भास्कर मिनरल्स क्वारीकि संबंधिंचिन कार्मिकुलु गत 4 रोजुल नुंडि పోరాటంలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ కార్మికులకి యాజమాన్యం గతం నుండి కూడా వేజెస్ పెంచిన దాంట్లో అవకతవకలు ఉన్నాయి, వేతనాల్లో అవకతవకలు ఉన్నాయి. ఇవన్నీ సరి చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, చట్టబద్ధంగా రావాల్సిన ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ కట్టాలని చెప్పేసి గత 10 ఏళ్ల నుండి కోరుతున్నప్పటికీ జీతాలు ఏదో మోతాదులో పెంచినప్పటికీ ఈఎస్ఐ పిఎఫ్ అనేది మాకు కట్టలేదని చెప్పేసి కార్మికుల ఆవేదన. ముఖ్యంగా ఈఎస్ఐ పిఎఫ్ అంటే ప్రభుత్వమే భరిస్తుంది, కార్మికులు కొంత డబ్బులు కడతారు, యాజమాన్యం కట్టాలి. ప్రావిడెంట్ ఫండ్ కూడా అదే సేమ్, 12% కార్మికుడు కడతాడు, యాజమాన్యం 112 రూపాయలు కడుతుంది. ఈ రెండు కలిపి ఇంట్రెస్ట్ కింద పిఎఫ్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కావచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, కట్టుకోవడానికి కావచ్చు, ఇతరతర కారణాలకు కూడా ఉపయోగపడతాయి. వీళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత 58 సంవత్సరాలు దాటిన తర్వాత వీరికి ప్రావిడెంట్ ఫండ్ నుండి ప్రతి నెల పెన్షన్ కింద కొంత అమౌంట్ వస్తుంది. అంటే వీళ్ళకి ఒక లైఫ్, ఇక్కడ పనిచేసినంత కాలం ఈ రకంగా జీతం. అలాగే డిఏ కూడా వీళ్ళకు ఉంది, ఆ డిఏ అసలు వీళ్ళకి తెలియదు. ఆ డిఏ కానీ ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ కనుమరుగు చేసేసి మధ్యాహ్నం భోజనం పెడతానను, టీ ఇస్తానని, ఇవన్నీ చేస్తున్నాను అంటే మధ్యాహ్నం భోజనం పెట్టినా టీ ఇచ్చినా ఇవ్వకపోయినా సమస్య కాదు. ఊరు పక్కల దేవాలయాలు రంగులేసాము, గుళ్ళు కడుతున్నాము, గోపురాలు కడుతున్నాము, ఊరు అభివృద్ధి చేస్తున్నాం అంటే చెయ్యొచ్చు. కానీ ఇక్కడున్న కార్మికులకి కడుపులు కాల్చి, అంటే కడుపు కాల్చలేదు అంటాడు, ఇప్పుడు ఇచ్చే పైన మాట్లాడిన సందర్భంగా యాజమాన్యం దాడి చిట్టిబాబు గారు వచ్చి ఈరోజు ఈయనంతా చర్చ జరిపారు, సంతోషం. కానీ ఆయన చెప్పింది ఏంటి, ఇటువంటి బెనిఫిట్స్ అన్ని ఏమి ఇవ్వకపోయినా నేను ఏదో చేశానని చెప్పారు, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు అడుగుతున్నాం ఆయనకి, మీరు 6 మాసాలు అన్నారు, మేము 2 మాసాలు అని చెప్పాం. 2 మాసాలు కాదు, ఇక్కడున్న పెద్దలు అందరితో మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇంకొక నెల 3 నెలలు అవకాశం ఇస్తున్నాం. అవకాశం ఇచ్చినప్పుడు నీవి ఈ లోపల పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ వెంటనే కట్టాలి, వేతనాలు నీకున్న పరిస్థితుల్లో ఎంతో కొంత మాట్లాడి పెంచాలని మేము అంటున్నాం. మేమన్న 12,000 ఒకేసారి పెంచారు, మేము అనట్లేదు. అన్యాయంగా మిమ్మల్ని అక్రమంగా పెంచి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కార్మికులు కోరుకోవడం లేదు. ఈ కార్మికులందరూ చాలా మంచి అవుతుంది, ఈఎస్ఐ లేకపోయినా పిఎఫ్ లేకపోయినా మీరు ఏం చెప్తే ఏమిస్తే చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు, ఒకరోజు భోజనం పెట్టాను తీట్టాను కాదు. నీవు 12% బోనస్ ఇది ఈఎస్ఐ కట్టినా పిఎఫ్ కట్టినా అది వాళ్ళ పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగం, అది చేయడం మానేసి మరి ఈతకాయ ఇచ్చేసి తాటికాయ లాగేస్తే ఎలాగా. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తున్నాం. కాబట్టి మీ మంచితనం, మీ హృదయం, మీ దాతృత్వం ఏమున్నా కానీ ఇవాళ మేము అడుగుతున్నాం, ఇక్కడ క్వారీలు నడవాలి. వీళ్ళందరూ స్థానికంగా ఉన్న క్వారీలు నమ్ముకొని ఉన్న ప్రజానీకం, వీళ్ళని కాదని ఇంకెక్కడో తీసుకొచ్చి ఇంకెవరినో పెట్టి ఏదైనా చేస్తే మాత్రం సరైనది కాదు. కాకపోతే మేము ఫైనల్గా చెప్తున్నాం, ఒకళ్ళు నీకు ఇష్టం లేదు, వ్యాపారం లాస్లో ఉంది, అందరికీ సెటిల్మెంట్ చేసేయమంటున్నాం. మళ్ళీ పెట్టుకుంటే వీళ్ళని పెట్టుకునే చట్టం, నేను చెప్పక్కర్లేదు చట్టం. మళ్ళీ ఈ కార్మికులకి అవకాశం ఇవ్వాలి, నువ్వు కొత్త తేయడానికి లేదు, చట్టం ఉంది. ఏ కారణాల చేతనే ఫ్యాక్టరీ మూతపడితే అప్పుడే ఆ చట్టంలో ఉంది, మళ్ళీ రీఓపెన్ అయితే మళ్ళీ వాళ్ళనే తీసుకోవాలని చట్టం ఉంది. కాబట్టి నీకు కొత్త తేయడానికి అవ్వదు, కాబట్టి వీళ్ళతోనే చేయించుకోవాలి. కాబట్టి అంతవరకు పోకుండా ఈ 2 నెలలు 3 నెలలు మీరు అవకాశం తీసుకుంటే ఈ లోపల సాఫీగా పనిచేస్తారు, నీ అభివృద్ధికి తోడ్పడతారు, కష్టపడతారు. ఆ రకంగా కష్టపడిన దానికి ఫలితంగా నీవు వలసిన జీతం కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ కట్టాలని చెప్తున్నావు. అదర్వైజ్ అంతకు మించి ఇంకొక రకంగా ఇక్కడ పని జరగడానికి లేదు. కార్మికులందరూ ఇక్కడే ఉంటారు, ఇవాళ కాదు రేపు తెల్లుండో మీరు మాట్లాడి, మీరు ఆలోచించుకొని పెద్ద మంది చేసుకుని యూనియన్తో కార్మికులతో చర్చించి ఈ క్వారీలు తిప్పేదానికి ప్రయత్నం చేయాలి. చేయకపోతే ఈ ఆందోళన ఉధృతం అవుతుంది, ఆందోళన విరమించే సమస్య లేదు. ఈరోజు మీరు చెప్పేసి వెళ్ళిపోయినంత మాత్రం వదిలిపెట్టే సేవలు ఒకటే, నడిపితే నడపడం, నడపోతే అందరికి సెటిల్మెంట్ చేయడం. ఈ రెండే రెండు చేయాలి తప్ప కొంతమంది ఉండండి, నలుగురు రండి, ఎవడు మాట్లాడతాడు బండి అమ్మేస్తాను ఎవడైనా, అది మాత్రం జరగదు, జరగటమో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా అంగీకరించింది లేదు. ఉంటే అందరం ఉంటాం, పోతే అందరం పోతాం. ఇది మేము చెప్పదలుచుకుంది. మేము సిఐటీగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్యాక్టరీ నడవాలి, క్వారీలు తిరగాలి. ఇక్కడ ఉన్న పెద్దలు కావచ్చు లేదా ప్రజానీకం కావచ్చు మాట్లాడి ఈ రకంగా క్వారీలు నడపడానికి కావాల్సిన ఏర్పాటు మీరు చేయాలి. ఆ రకంగా కొంత పెద్ద మనసు చేసుకుని తిప్పాలనేదే మా రిక్వెస్ట్ తప్ప మీ మీద యుద్ధం చేయాలనో పోరాటాలు కాదు. నువ్వు చట్టాలు ఉల్లంఘించినా ఇవ్వాల్సింది ఇవ్వకపోయినా ఇంతకాలం కార్మికులు చాలా నమ్రతతో
చాలా గౌరవంతో పని చేశారు. ఇప్పటికైనా ధరలు పెరుగుతున్నాయి. పప్పులు ఉప్పులు మంచినదాకి ఏ ఒక్క వస్తువు కొనుక్కోలేని పరిస్థితుల్లో మీరు ఇస్తున్న జీతం ఏమలకు వస్తుంది? పరిస్థితి చెప్తుంది ఈ రోజు 26,000 భార్య భర్త ఇద్దరు పిల్లలు నలుగురున్న కుటుంబానికి 26,000 ఉండాలని చట్టాలు ఘోషిస్తుంది. చట్టాలు నిన్ను రాసింది కాదు, చట్టం నేను చెప్పింది కాదు, ఈ రోజు ప్రభుత్వం చెప్పిన చట్టం. మరి ఆ చట్ట ప్రకారంగానే 9,500 డ్రైవర్ కానీ ఇంకా అంతకన్నా తక్కువ జీతంతో హెల్పర్లు కానీ ఇంకా ఎన్ఎంఆర్లు కానీ వీళ్ళందరికీ చాలీ చాలని జీతాలే తప్ప అప్పటి మార్కు ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి ఇండస్ట్రీస్ పరిస్థితి ఏమైనా మీ దగ్గర తక్కువగా వ్యాపారం అవడం లేదు. కాబట్టి మా మార్కెట్ లోకి వెళ్తే ఎవడు రూపాయి కేజీ బియ్యం ఇవ్వడు కదా. మా క్వారీలో పని చేస్తాను, మాకు తక్కువ చేస్తారు కాబట్టి మాకు 2 రూపాయలు కేజీ బియ్యం ఇవ్వడం ఎవడు ఇవ్వడం. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ధర ఒకటే, బాధలు ఒకటే. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకుని మీరు ఆలోచించి మాకు రేపేదో సమాధానం చెప్పండి. అంతవరకు కార్మికులు పోరాటం కొనసాగిస్తారు, తక్షణమే పెద్ద మనసు చేసుకుని సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కార్మికులందరూ ఒక మాట మీద ఉండి సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్మిక వర్గం ఈ పోరాటంలో పాల్గొంటారు, ఆ రకంగా కొనసాగిస్తారు. వీళ్ళని తొందరలో దీన్ని ముగించాలని ముగింపు చేయాలని మీడియా ద్వారా యాజమాన్యానికి ప్రభుత్వానికి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతవరకు QNN ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.